నాలుగున్నర సంవత్సరాలుగా బాదుడే బాదుడు జరిగింది కదా, జరిగిందా లేదా? అన్ని పెరుగుతూనే ఉన్నాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? మాట్లాడితే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ఏదో కేరణం, కేంద్రం కారణం, బయట కారణం అంటున్నారు. నేను అడుగుతున్నా, దేశంలో అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎక్కడున్నాయి తమిళ్లు? ఎక్కడున్నాయి? ఆంధ్రప్రదేశ్ అవునా కాదా? దేశంలోనే ఎక్కువ ధర గ్యాస్ ధర ఎక్కడుందమ్మా? మన దగ్గర అవునా కాదా? నేను దీపం పెట్టా, గ్యాస్ సిలిండర్ ఇచ్చా మా ఆడబిడ్డలకి. ఆ దీపాన్ని ఆర్పేసిన దుర్మార్గులు, సిలిండర్ కొనలేని పరిస్థితిని దుర్మార్గులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు, ఏం తమిళ్ళు కరెంటు ఛార్జీలు పెరుగుతానే ఉన్నాయా? పెరిగాయా లేదా? కరెంట్ అప్పుడప్పుడు ఆఫ్ అవుతుందా లేదా? ఒకప్పుడు కరెంట్ ఎప్పుడైనా ఆఫ్ అయిందా? కరెంట్ ఛార్జీలు పెంచామా? అది తెలుగుదేశం పార్టీ సమర్థత, అది తెలుగుదేశం పార్టీ నీతివంతమైన పాలన. ఎందుకు పెరిగాయి ఈరోజు? ఎక్కడ చూసినా అవినీతి కంపు. వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు. మీటర్లలో అవినీతి, పన్నుల్లో అవినీతి, దోపిడీ రాజ్యం. దానివల్ల కరెంటు ఛార్జీలు పెరుగుతానే ఉంటాయి, నెల నెల పెరుగుతాయి. బుద్ధి లేని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ బాధలు తప్పు అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా? ఆస్తి పన్ను పెరిగిందా లేదా? చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఏం చెప్పాలి తమ్ముళ్ళు? నేను వీధి దీపాలు వేస్తే కనీసం స్ట్రీట్ లైట్స్ ఎప్పుడన్నా కానీ కాలిపోతే రిపేర్లు చేస్తున్నారా? చేసే స్తోమత ఈ ప్రభుత్వానికి ఉందా? నేను అడుగుతున్నా, విశాఖపట్నంలో నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి పని అయిందా? ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా? ఒక్కరికి ఉద్యోగం వచ్చాయా? ఉండే వ్యవస్థలు పారిపోయినాయా లేదా? మరి ఎట్లా ఈ మారుగైతే ఎట్లా బతుకుతాం మనం? ఏం చేయాలి, ఏం చేయాలి? అందుకే నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం దుర్మార్గుల ప్రభుత్వం. నేను అందుకే ప్రారంభించాను, ఇదేం కర్మ మన రాష్ట్రానికి? అన్ని వనరులున్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. ఆ శని సైకో ముఖ్యమంత్రి. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, సైకో అంటే మీకు అర్థమైందా? అర్థమైందా మీకు? మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి సైకో అవునా కాదా? అవునంటే చేతులు పైకెత్తండి. తమ్ముళ్ళు, సైకో అనేది ప్రపంచం అంతా కూడా అధ్యయనం చేసి మామూలు వ్యక్తుల కంటే విచిత్రమైన ఆలోచన ఉండే వ్యక్తి, వింత ఆలోచన ఉండే వ్యక్తి. మనం అందరం బాధపడితే పైశాచిక ఆనందం పొందే వ్యక్తిని సైకో అంటారు తమ్ముళ్ళు. అది ఈరోజు జరిగేది. మీరు చూడండి, సాక్షాత్ వాళ్ళ ఎంపీని రఘురామకృష్ణరాజుని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ను కొడతా ఉంటే వీడియో తీసి ముఖ్యమంత్రి చూస్తా ఉంటాడు, ఆనందపడతాడు.
చూసారా మీరు ఇది విన్నారు కదా మీరు వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్ననే రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు ఆయన కొడుకు ఇద్దరిని ఎవరు ఫిర్యాదు ఇవ్వకపోయినా ఎక్కడో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీకి ఓటేయలేదని ఆయన అరెస్ట్ చేశారంటే ఎవడు ఫిర్యాదు ఇచ్చాడంటే వీడ రిజిస్టరే ఫిర్యాదిస్తాడు వీళ్ళే ఎన్క్వైరీ చేస్తారు వీళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు మీరు ఒకసారి చూడండి అవినాష్ రెడ్డి బాబాయిని గొడ్డలు పెడుతూ లేపేసిన వాళ్ళు ఏం తమ్ముళ్ళు మీరందరూ వివేకానంద రెడ్డి హత్య అందరికి ఆలోచన వచ్చిందా అర్థమైందా అది గొడ్డలే పోట అవునా కాదా గొడ్డలే పోట అవునా కాదా బాబాయిని చంపింది అబ్బాయిలు అవునా కాదా అవునంటే చేలిపైకి ఎత్తండి అలాంటి సైకోని ఏమనాలి బాబాయిని లేపేసి నా మీద నేరవేస్తాడు ఈ సైకో అంటే రెండు పనులు అయిపోయినాయని బాబాయిని లేపేశారు నెపో నా మీద వేశారు ఓట్లు వాళ్ళకు వస్తాయి అది పైశాచిక ఆనందం అది సైకోలు తప్ప నువ్వు నేను చేస్తావు పని చేయగలుగుతామని అడుగుతున్నా మిమ్మల్ని ఆ ధైర్యం చేస్తామని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని నాటకాలు ఆడాడు ఆ రోజు కరకట్ట కమలహాసన్ ఎన్ని నాటకాలు అన్ని నాటకాలు ఆడాడు కడాన ఎయిర్పోర్ట్ లోనే కోడి కత్తి డ్రామా కూడా ఏం చెప్పాలి మళ్ళా వ్యక్తిత్వం లేని వ్యక్తులు ఏదైనా మాట్లాడతారు ఇంకొక విషయం చూడండి నిన్ననే నా ఇంటి మీద నేను ఒక ఇంట్లో ఉన్న అమరావతులు నా సొంత ఇల్లు కూడా కాదు జగన్మోహన్ రెడ్డి వారికి నాకు ప్యాలెస్లు లేవు ఊరూరికి ఒక ప్యాలెస్ లేదు ఆయనకి హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ లోటస్ ప్యాలెస్ బెంగళూరులో ఒక ప్యాలెస్ చెన్నైలో ఒక ప్యాలెస్ అమరావతిలో ఒక ప్యాలెస్ ఇడుపలపాయలో ఒక ప్యాలెస్ కడపలో కూడా ఒక ప్యాలెస్ పులివెందల్లో ప్యాలెస్ నేను ఒక అద్దె ఇంట్లో ఉంటే ఆ అద్దె ఇల్లు కూల్చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారా చూశారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నిన్న సైకోకి మళ్ళా తిక్క మారింది లేని లేని రింగు రోడ్డు రింగు రోడ్డే లేదు రింగు లేదు గింగు లేదు దాన్ని చూపించి నేను ఉండే ఇంట్లో క్విట్ ప్రోకో అంట ఏం తమ్ముడు అర్థమైందా మీకు ఇల్లు అద్దె ఇల్లు అద్దె కూడా కట్టా అద్దె కడితే కిట్ ప్రో కింద నా మీద కోర్టులో కేసేస్తాడంట ఆ ఇల్లు జప్తి చేస్తాడంట పైశాచిక ఆనందం అవునా కాదా పిచ్చ ముదిరిందా లేదా ఇతను సైకో అవునా కాదా ఏమనాలి మీకు కోపం రాదు నాకు ఒక్కరికే కోపం రావాలా మా తమ్ముడు అడుగుతున్నాడు ప్రజావేదిక కూల్చడం ద్వారా విధ్వంసం ప్రారంభమై పైశాచిక ఆనందాన్ని పొందాడు అక్కడి నుంచి రాసోలో మీరు చూడండి ఇక్కడే ఒక డాక్టర్ సుధాకర్ రావు నర్సీపట్నంలో ఒక ఎస్సీ డాక్టర్ నీతి నిజాయితీ డాక్టర్ ఏమడిగాడు కరోనాలో మాస్క్ ఇమ్మన్నాడు మాస్క్ అంతేనా అవునా కాదా మాస్క్ అడిగితే నువ్వు మాస్క్ నన్ను అడగతావని సైకో కోపం వచ్చింది ఇంకేముంది అతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు జీతం ఇవ్వడం మానేశారు పోలీసులు అయితే నాకు ఓసారి పోలీసుల మీద కోపం లేదు కానీ బాధ్యత ఓసారి మర్చిపోయి ఆ సైకో చెప్పిన టీని మొత్తం
సుధాకర్ రావుని డాక్టర్ ని ఒక ఎస్సీని పొట్టన పెట్టుకున్నారంటే అది సైకో లక్షణాలు అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, నేను ఎక్కడికి పోయినా తండోపతండాలుగా స్వచ్ఛందంగా మీరు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే పరదాలు చాట్నే వస్తాడు. వందల వేల లారీలు బస్సులు పెట్టి మనుషులు తీసుకొస్తారు, మళ్ళా బయట పోనీయకుండా కట్టడి చేస్తారు. ఆయన వస్తే చెట్లు కూడా నరికేస్తారు. ఇవి ఎవరైనా మామూలు వ్యక్తులు చేస్తారా ఈ పనులు? ప్రజానాయకుడు ఎవరన్నా చేస్తారా ఈ పనులు? సైకోలే చేస్తారు కదా, ఇలాంటి చేస్తాడు. నిన్నే మీరు చూశారు ఈ విశాఖపట్నంలో 52,000 టిట్కో ఇళ్లు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. నేను ఒకటి ఆలోచించాను, పేదవాడికి ఇల్లుండాలి, సొంత ఇల్లుండాలి, ఇల్లు కూడా మురికి కూపంగా కాకుండా ఒక మంచి ఇల్లు కట్టి అది ఒక ఆస్తిగా తయారు చేయాలని, మధ్యతరగతి కుటుంబాలు సంపన్న కుటుంబాలు కట్టుకునే ఇండ్లు ఈ పేదవాళ్ళకు కట్టివ్వడానికి టిట్కోలో నేను ముందుకు పోయాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. 1.5 లక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, నేను 1.5 లక్ష ఇచ్చాను. మనమే భూమి కొన్నాం, ల్యాండ్ పోలింగ్ లో భూమి తీసుకున్నాం, అన్ని వస్తువులు క్రియేట్ చేశాం, బ్రహ్మాండమైన ఇండ్లు కట్టి 32,000 అయితే ఇండ్లు ప్రారంభించాం, 20,000 ఇండ్లు అలాట్ చేశాం. ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి మొత్తం నిలిపేసి టిట్కో ఇండ్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, పూర్తి చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు చేయలేదని అడుగుతున్నా, సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. ఇక్కడే భీమని పట్నంలో ఒక మత్స్యకార కుటుంబాలు 117 కుటుంబాలకు ఇళ్లు జాగాయి. ఇల్లు పోయింది, ప్రత్యామ్నాయం ఇవ్వలేదు, సైకో మాత్రం పట్టించుకోవడం లేదు. ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు చూశారు అమరావతి, నేను ఎన్నో సార్లు చెప్పాను మీకు, ఈరోజు కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను మీ అందరికీ చెప్పి ఆ రోజు అమరావతి మనకు రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఐటీ రాజధానిగా, టూరిజం హబ్గా తయారు చేస్తా అని చెప్పాను. జ్ఞాపకం ఉందా మీకు అడుగుతున్నా? అమరావతిని మనందరం ఒప్పుకున్నావా లేదా అని అడుగుతున్నా. ఒప్పుకున్నామంటే చేతుల పైకి ఎత్తండి. మీరు తమ్ముళ్ళు అందరం ఒప్పుకున్నాం సైకో. ఇప్పుడు 3 రాజధానులు, 3 ముక్కలాట, 4 ఏళ్ళు అయింది, 5వ సంవత్సరం కూడా అయిపోయింది. తమిళ్లో మన రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్కి ఏది మన రాజధాని? లేదా లేదా? మరి బాధ లేదా మీకు? మనం ఎక్కడన్నా పోతే తెలంగాణ వాళ్ళు అడిగేది మీ రాజధాని ఏదంటే హైదరాబాద్ అంటారు, నేను డెవలప్ చేసిన నగరమే. కర్ణాటక వాళ్ళు ఎక్కడన్నా పోతే మీ రాజధాని అంటే బెంగళూరు అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది తమ్ముళ్ళు? అందుకే అడుగుతున్నా, గట్టిగా చెప్పండి, మన రాజధాని అంటే సైకో కినపడాలి తమ్ముళ్ళు. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. మీరందరూ ఇంత గట్టిగా చెప్తున్నారు, సైకో మాత్రం వినడంలా ఈనాడు విశాఖపట్నం పైన కన్నేశాడు. మీ మీద అభిమానంతోనా, మీ భూముల విలువ పైన
మీ ఆస్తులపైన కన్నేశాడు. అతను వస్తే మీ భూములు మటాష్ ఉంటాయా? మీ భూములు మీరు కంటి నిండా నిద్రపోయే పరిస్థితి ఉంటున్నా అడుగుతున్నా. అందుకనే ఆ రోజు ఒక పని చేశారు 2014లో. ఆ రోజు మీరంతా కూడా ఎంపీ ఎలక్షన్లు వస్తే ఏం చేశారు తమ్ముళ్ళు? జ్ఞాపకం ఉందా మీకు? కడప రాజకీయాలు మాకొద్దు, పులివెందుల రాజకీయాలు మాకొద్దని తిరుగు తపాల్లో పంపించారా లేదా? మీరు మంచి వ్యక్తుల ప్రాంతం ఈ యొక్క విశాఖపట్నం. రౌడీజం మీకు తెలియదు, నేరాలు తెలియవు, ఘోరాలు తెలియవు, మోసాలు చేయడం తెలియదు. మీకు తెలిసేది నీతి నిజాయితీ, ప్రజల్ని ప్రేమించడం తప్ప, పద్ధతి ప్రకారం ముందుకు పోవడం తప్ప ఏది కాదు. మంచి చేస్తే ప్రాణాలు ఇస్తారు.